జనసేనాని ప్రచారానికి మాయావతి చరిష్మా తోడు కాబోతోంది. పవన్ కు మద్దతుగా ప్రచారం చేసేందుకు ఆమె విశాఖ చేరుకున్నారు. అంతకుముందు యలమంచంలో పర్యటించిన పవన్ అధికార ప్రతిపక్షాలు వంతుల వారీగా దోచుకుంటున్నాయని మండిపడ్డారు. ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా మూడో పార్టీ అవసరం ఉందన్నారు. అధికార ప్రతిపక్షాల దోపిడీ రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చేందుకే జనసేన పుట్టుకొచ్చిందని అన్నారు పవన్ కళ్యాణ్. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేనాని విశాఖ జిల్లా యలమంచిలో ఏర్పాటు చేసిన సభలో ఉద్రేకపూరితంగా మాట్లాడారు. ప్రజా అవసరాలే లక్ష్యంగా తమ పాలన ఉంటుందని అన్నారు. తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారు. ఉద్యోగాలు ఇచ్చి ఉపాధి కల్పిస్తే యువత రోడ్లపైకి ఎందుకు వస్తారని ప్రశ్నించారు. అలాగే ఏ జిల్లాలోనైనా స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నేను ఆలోచిస్తుంది, మనకి ఉద్యోగాలు రావాలి. ఉద్యోగాలు రావాలంటే ఏం చేయాలి? ఎస్సీజెడ్లు ఓనర్లతో వెళ్ళి మాట్లాడాలి. ఎస్సీజెడ్లు ఓనర్ ఏమో, ఇంతమంది యువత ఉన్నారు, ఇంతమంది యువతకి మీరు ఇన్ని పరిశ్రమలు పెడుతున్నారు, ఉత్తరాంధ్ర భూములు తీసుకుంటున్నారు, యలమంచిలో భూములు అపారమైన, ఎకరానికి అవసరమైతే మీరు 100 ఎకరాల భూములు తీసుకుంటున్నారు, ఓకే తీసుకున్నారు. ఉద్యోగ అవకాశాలు స్థానికులు కల్పించండి. ఎందుకు కల్పించలేకపోతున్నారంటే వాళ్ళ దగ్గర స్కిల్ లేదంటారు. అదే ఎస్సీజెడ్ అదే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉన్నప్పుడు అక్కడ ఏ స్కిల్ ఉందని రైతులకి ముందుకు వాళ్ళకి వేతనాలు ఇచ్చారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, తర్వాత స్కిల్ నేర్పించారు. జనసేన ప్రభుత్వం రాగానే ముందు యువతకి ముందు వృత్తి ఇచ్చి ఆ తర్వాత మీకు స్కిల్ డెవలప్ చేసి ఆ తర్వాత పరిశ్రమలు ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటాం. టీడీపీ ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని అన్నారు పవన్. పరిశ్రమల అభివృద్ధి పేరుతో గ్రామాలను కలుషితం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల దగ్గర భూమి తీసుకుని తిరిగి వాళ్లనే ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. జనసేన అధికారంలోకి వస్తే 100 ఎకరాలు తీసుకుని యువరైతులను తయారు చేస్తానని హామీ ఇచ్చారు. మన యలమంచిలి నియోజకవర్గానికి సంబంధించి కూడా మాకున్న అంచనా ప్రకారం దాదాపు 4-5 లక్షల ఎకరాలకి కొత్త ప్రాజెక్టులు కట్టకుండానే వాటికి సాగునీరు అందించవచ్చు, అవి కూడా చేసి పెడతాను. అలాగే ఎస్సీజెడ్ల పేరు మీద భూములు తీసుకుంటా ఉన్నారు. మనకి 30,000 ఎకరాలు తీసుకున్నా కానీ మన కనీసం స్థానికతం కాదు, కనీసం ఉద్యోగాలు 3,000 ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కూడా లేదు. దీన్ని మారాలి అంటే తక్కువ భూమిలో ఎక్కువ ఉత్పత్తి ఉండాలి, తక్కువ భూమిలో ఎక్కువ అవుట్పుట్ ఉండాలి. అందుకని నేను కోరుకుంటుంది కొత్త యువరైతులను తయారు చేయడానికి 100,000 ఎకరాలని సేకరించి 100,000 యువరైతుల్ని ప్రోత్సహించి నిరుద్యోగంపై యుద్ధం ప్రకటించాలి. కొత్త యువరైతుల్ని 100,000 మందిని బయటకు తీసుకొచ్చే బాధ్యత జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. మంగళవారం యలమంచిలి తర్వాత ప్రచారం నిర్వహించాల్సి ఉన్న బీఎస్పీ అధినేత మాయావతి విశాఖ చేరుకోవడంతో పవన్ తన పర్యటనను రద్దు చేశారు. విశాఖ ఎయిర్పోర్ట్లో మాయావతికి సాదర స్వాగతం పలికిన పవన్ ఆమెకు పాదాభివందనం చేశారు. జనసేనకు మద్దతుగా 2 రోజుల పాటు మాయావతి ప్రచారం చేస్తారు. ఇవాళ విశాఖ, కృష్ణా, చిత్తూరు జిల్లాలో ప్రచారం నిర్వహిస్తారు. ఉదయం విశాఖలో ప్రెస్ మీట్ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడ బహిరంగ సభలో మాయావతి పాల్గొంటారు. ఏప్రిల్ 4న సాయంత్రం 5 గంటలకు ఎల్బీ స్టేడియంలో జనసేన, బీఎస్పీ సంయుక్తంగా బహిరంగ సభ నిర్వహించనున్నాయి.